స్టార్ కృష్ణ, ఆ పేరే ఒక ప్రపంచం. కెరీర్ లో 350 సినిమాలు, మొట్టమొదటి కౌబాయ్ మూవీ, మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ, ఫస్ట్ ఈస్ట్ మెన్ కలర్ ఈనాడు, ఫస్ట్ సినీస్కోప్ అల్లూరి సీతారామరాజు, ఫస్ట్ 70mm మూవీ సింహాసనం, ఫస్ట్ డిటిఎస్ మూవీ తెలుగు వేర లేవరా. కృష్ణ గారు 1942 May 31 గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రపాలెం గ్రామంలోని శ్రీ వీర రాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు జన్మించారు. ఈయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. కృష్ణ గారు ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో బిఎస్సీ చదువుతుండగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి పౌర సత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నేరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి తను కూడా ఒక మంచి నటుడిగా ఎదగాలని భావించాడు. నటులు జగ్గయ్య, గుమ్మడి తెనాలికి చెందిన వారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందని, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ గారు నాటకాల్లో చేసి నటనపై అవగాహన పెంచుకున్నారు. నటుడు జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు సినిమాలో కృష్ణ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన కులగోత్రాలు, పరువు ప్రతిష్ట సినిమాల్లో కూడా కృష్ణ గారు చిన్న పాత్రలలో గురి పెట్టుకున్నారు. చివరిగా ఆదుర్తి గారి తొలి సాంఘిక రంగుల చిత్రం తేన మనసులు కృష్ణ గారిని హీరోగా నిలబెట్టింది. 1965 March 31 విడుదలైన ఈ సినిమా 100 ఆడింది. మొదటిసారిగా ఈ సినిమాకి కృష్ణ గారు అందుకున్న పారితోషికం 2000. ఇక 1966 August 11 రిలీజ్ అయిన గూఢచారి 116 మూవీ తొలి స్పై పిక్చర్ గా దుమ్మురేపింది. ఈ సినిమాతో కృష్ణ గారిని అందరూ ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ సినిమా విజయంతో కృష్ణ గారు 20 సినిమాల్లో బుక్ అయ్యారు. ఆ తర్వాత విజయ నిర్మలతో 4-5 సినిమాలు చేయగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పరస్పర అంగీకారంతో 1969 ఇద్దరు తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. సాహసానికి మారు పేరు కృష్ణ. తొలి 30 కృష్ణ గారు ఏకదాటిగా 296 సినిమాల్లో నటించడం ఒక అరుదైన రికార్డు. 2011 నటనా రంగం నుండి వైదొలగేదాకా కృష్ణ నటించిన సినిమాలు 344. ఇంతవరకు ఏ హీరో కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదనే చెప్పాలి. ఇక 1978 నుండి 1989 సంవత్సరాల మధ్య కాలంలో కృష్ణ గారి కెరీర్ తారస్థాయికి చేరుకుంది. 1982 వచ్చిన ఈనాడు సినిమాతో 200 సినిమాలను పూర్తి చేశారు. 1970 పద్మాలయ పిక్చర్స్ నెలకొల్పి 17 సినిమాలకు దర్శకత్వం వహించారు కృష్ణ గారు. అలానే కృష్ణ గారి కెరీర్ లో అల్లూరి సీతారామరాజు సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కృష్ణ గారి 100 సినిమా. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక ఆణిముత్యం. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇలా ఒకటా రెండా ఎన్నో చిత్రాలను చేసి అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కృష్ణ గారు. 1962 ప్రారంభమైన తన సుదీర్ఘ కెరీర్ లో 5 పాటు తెలుగు సినిమా రంగంలో 350 చిత్రాలలో నటించారు. 2009 భారతదేశం ప్రభుత్వం భారతీయ సినిమాకి తన సేవలుగాను పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. కృష్ణ గారు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి 1989 లోక్సభకు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నిజాయితీ, నిబద్ధత కృష్ణ గారికున్న సుగుణాలు. సగటు ప్రేక్షకుడి వినోద సాధనమైన సినిమా కనుల పండుగగా ఉండాలని ఆశించి తెలుగు సినిమాకి భారతనాన్ని చేకూర్చి కళ్ళ ముందు స్వల్ప జగత్తును ఆవిష్కరించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారిదే. తెలుగు చిత్రసీమ కృష్ణ గారికి ఎప్పుడూ రుణపడే ఉంటుంది. కృష్ణ గారికి 2 కుమారులు, 3 కుమార్తెలు. వీరిలో మహేష్ బాబు సంచలన హీరోగా ఎదిగారు. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ గారు.